వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూముల మీద చర్చ ఒక కొత్త కోణంలో మరోసారి ముందుకొచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఉండేటువంటి ఒక మంత్రి మీద అసైన్డ్ భూములు కబ్జా చేశారనేటువంటి ఆరోపణ రావడం, రైతులు చేసినటువంటి ఆరోపణ మీద ఆధారపడి ప్రభుత్వం చాలా వేగంగా ఒక విచారణ చేయడము, ఆ విచారణ నివేదిక ఆధారంగా మంత్రివర్గం నుండి ఆ మంత్రి గారిని బర్తరఫ్ చేయడము, ఇదంతా గత 2 రోజులుగా జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో వాయిస్ ఆఫ్ ది పీపుల్గా అసలు అసైన్డ్ భూముల చట్టాలు ఏం చెప్తున్నాయి, అసైన్డ్ భూముల చట్టాల్లో ఉండేటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏమిటి, ఆ చట్టంలో వచ్చినటువంటి సవరణలు ఎటువంటి స్వభావం కలిగినవి అనేది కొంత చర్చించాలని భావించాం. మిత్రులు, భూ చట్టాల న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారితో వాయిస్ ఆఫ్ ది పీపుల్ ఇంటర్వ్యూ చేయాలనేది అనుకుంది. నమస్తే, వెల్కమ్ సునీల్. నమస్తే. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అసైన్డ్ భూముల చట్టం ఒకటి ఉనికిలో ఉంటూ వచ్చింది. ఆ చట్టంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, ఆ చట్టం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుందా? అంటే ఈ మన పిఓటీ చట్టం మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో అయితే అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అనేది ఆ చట్టం పూర్తి పేరు. పాపులర్గా పిఓటీ చట్టం, ఆ చట్టంలో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉంది కాబట్టి దాని షార్ట్ ఫామ్ కింద పిఓటీ అని చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్న పదం. దీన్నే యాక్ట్ 9/77 అంటారు, 9/77 చట్టం అని కూడా దీనికి ఒక పేరు. 1977లో వచ్చిన చట్టం. దీనికి ఒక నేపథ్యం ఉంది. 1947-48 నుంచి కూడా పేదలకి ప్రభుత్వం భూములు పంచుతూ వస్తుంది. ముఖ్యంగా 3 రకాల భూములు. 1, ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న భూమిని పేదలకు పంచే కార్యక్రమం. 2, భూదానం ద్వారా తీసుకున్న ఏదైతే భూములు వచ్చినాయో భూదానంలో వాటిని పంచారు. సీలింగ్ మిగులు భూముల్ని పంచారు. గరిష్ట పరిమితి విధించి అంతకంటే ఎక్కువ ఎవరైనా వ్యవసాయ భూమి కలిగి ఉంటే వారి దగ్గర తీసుకొని పేదలకు పంచే కార్యక్రమం. 1970 కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి రాష్ట్రాలకు పంపింది. ఆ చట్టాన్ని పంపేటప్పుడు ఏమన్నారంటే, ఇప్పటిదాకా రకరకాల రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పథకాల ద్వారా పేదలకు మీరు భూములు అయితే పంచుతున్నారు, కానీ మీరు పంచిన భూమి ఎక్కువ కాలం పేదల చేతిలో ఉండట్లేదు. దాన్ని బలవంతంగా లాక్కోవటమో, తక్కువ డబ్బులు ఇచ్చేసి ఆ భూములు తీసేసుకోవటమో, ఏదో ఒక రూపకంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు వాళ్ళ చేతిలో ఉండటం లేదు, కాబట్టి దాన్ని నిరోధించడానికి ఇగో ఇలాంటి చట్టాన్ని చేసుకోండి అని చెప్పి అప్పుడు అన్ని రాష్ట్రాలకి ఒక చట్టాన్ని పంపారు, ముసాయిదా చట్టాన్ని. ఆ మేరకు అన్ని రాష్ట్రాలు చట్టాలు చేసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 1977 చట్టం వచ్చింది. దాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే 2 సార్లు కీలక సవరణ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2006-2007 ఆ అంశం కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజున ఈటెల రాజేందర్ గారి విషయంలో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద అదే జరిగింది. అప్పుడు దాన్ని వాళ్ళు భిన్నంగా డీల్ చేస్తూ దాని నుంచి బయటపడడానికి ఒక చట్ట సవరణ తీసుకొచ్చిన నేపథ్యం మనం 2006-2007 చూసాము. రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలకు ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు సవరణలు తీసుకొచ్చారు. ఈ 1977 చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. ముందుగా దాని సారాంశం మాట్లాడుకుందాం. అసలు చట్టం ఏం చెప్తుంది అనేది ముందుగా అందరికి తెలియాలి. చాలా మంది ఆ చట్టం లోతులు తెలియకుండానే వేరు వేరు అంశాల గురించి మాట్లాడుతారు, ఒక్కొక్కరు కొనుగోలు మాట్లాడుతున్నారు. మీరు ఇలాంటి చర్చ తీసుకోవడం చాలా సంతోషం. మనం లోతులకు వెళ్లే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఒకసారి మనం చట్టం చూస్తే ఏమంటుందంటే, మొదటి నియమం 1977 పిఓటీ చట్టం మేరకు అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములని పేదలకు ఇచ్చిన తర్వాత తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే, కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు. అన్యాక్రాంతం అంటే అమ్మటం కావచ్చు, దానం ఇవ్వటం కావచ్చు, వీలునామా కావచ్చు, కౌలు కావచ్చు, మరే విధంగా ఆ భూమి అసైని చేతుల నుంచి ఇంకొక చేతికి వెళ్ళడానికి వీలు లేదు. అలాంటి నిబంధనలే సీలింగ్ చట్టంలో ఉన్నాయి, అలాంటి నిబంధనలే భూదాన చట్టంలో ఉన్నాయి. ఈ 3 రకాల భూములకు ఇదే నియమం వర్తిస్తుంది. అది ప్రభుత్వ భూమి పేదలకు ఇచ్చిందైనా, సీలింగ్ మిగులు భూములు ఇచ్చినవైనా, భూదాన భూములైనా సరే తరతరాలుగా వారసత్వంగా అనుభవించాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు. కానీ దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కొన్ని మినహాయింపులు ఇస్తూ వచ్చారు మొదటి నుంచి కూడా. 6-7 రకాల మినహాయింపులు ఉన్నాయి అసైన్మెంట్ భూములకు సంబంధించి. మొట్టమొదటి మినహాయింపు ఏంటంటే, వాళ్ళకిచ్చిన పట్టాలు గనక
ఈ భూమి అమ్మకూడదు అనే నియమం లేకపోతే చట్టం వర్తించదు. హైకోర్టు ఏం చెప్పిందంటే తెలంగాణలో 1958 వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 1954 వరకు ఏవైతే అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలో అమ్మకూడదు అనే నియమం లేదు కాబట్టి వాటిని అమ్ముకోవచ్చు. 58 వరకు తెలంగాణ, 54 వరకు ఆంధ్రాలో ఇచ్చిన అసైన్మెంట్ భూములు పట్టా భూములు అవుతాయి. ఒక ఒక మినహాయింపు. రెండో మినహాయింపు చట్టంలో ఉన్నది ఏంటంటే అసైన్మెంట్ భూములు అమ్ముకోకూడదు కానీ కోఆపరేటివ్ సొసైటీలకి కానీ బ్యాంకులకు కానీ కుదవ పెట్టడానికి అవకాశం ఉంది. అట్లా గనక ఎవరన్నా అసైన్మెంట్ భూములు కుదవ పెట్టి అప్పు చెల్లించకపోతే వాటిని వేలం వేయచ్చు, వేలంలో కొంటే అవి పట్టా భూములు అయిపోతాయి. ఇది రెండో ఎక్సెప్షన్. మూడో మినహాయింపు ఏంటంటే 1977 కంటే ముందు ఎవరైనా భూమి లేని పేదలు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేయొచ్చు, అట్లా కొనుగోలు చేస్తే పిఓటి చట్టం వర్తించదు. ఇది మూడో మినహాయింపు. నాలుగో మినహాయింపు ఏంటంటే 1977 నుంచి 2007 వరకు ఆంధ్రాలో, 2017 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా భూమి లేని పేదలు అసైన్మెంట్ భూమి కొంటే వారికే అసైన్మెంట్ పట్టా ఇవ్వాలి. ఇక మరొక మినహాయింపు రాజకీయ బాధితులకు కానీ మాజీ సైనికులకు కానీ స్వాతంత్ర సమరోధులకు కానీ వాళ్ళకి ఇచ్చిన భూమిని 15 తర్వాత అమ్ముకోవచ్చు. పొలిటికల్ సఫరర్ అయితే వెంటనే అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో తెలంగాణ ఒక సవరణ చేస్తూ ఏమన్నారంటే, మీరు ఇంతకుముందు చెప్పిన 2017 డేట్ పొడిగించారు. ఆంధ్రప్రదేశ్లో అయితే విండ్ మిల్స్ ఏర్పాటు చేయడానికి అసైన్మెంట్ భూములు లీజ్ ఇచ్చుకోవచ్చు అని చెప్పారు. ఇంటి పట్టాలని 20 తర్వాత అమ్ముకోవచ్చు అన్నారు. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మెల్లమెల్లగా అసైన్మెంట్ భూముల చట్టంలో ఏదైతే నియమం ఉందో, కఠిన నియమం అయితే ఉందో, దాన్ని సరళీజ్ అంటే దాన్ని డైల్యూట్ చేసుకుంటూ మనం ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు కూడా చట్టం ఏముంటుందంటే ఎవరైనా సరే అసైన్మెంట్ భూమి చట్టాన్ని ఉల్లంఘించి భూమి కొన్నా, చట్టాన్ని ఉల్లంఘించి భూమిలో కొనసాగినా సరే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. సివిల్ చర్యలు ఏంటి? తహసీల్దారు నోటీస్ ఇచ్చి విచారణ చేసి అసైన్మెంట్ చట్టం ఉల్లంఘన జరిగిందని నిర్ధారణ జరిగితే ఇప్పుడు ఎవరైతే అసైనీ కాని వాళ్ళు భూమిలో ఉంటారో వాళ్ళని భూమి నుంచి తొలగించాలి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ భూమిని మొదటి అసైనికి ఇవ్వటమో, మరొక భూమి లేని పేదవాళ్ళకి అసైన్మెంట్ చేయటమో, లేదా ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకోవటమో చేయాలి. ఇది సివిల్ యాక్షన్. ఇక క్రిమినల్ యాక్షన్ ఏంటంటే సెక్షన్ 7 ప్రకారము ఎవరైనా అసైన్మెంట్ భూములు కొన్నా, అసైన్మెంట్ భూముల కొనసాగిన ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా భూమిలో కొనసాగినా సరే తహసీల్దారు క్రిమినల్ కేసు పెట్టవచ్చు. వేరే వాళ్ళు పెట్టడానికి ఉండదు. తహసీల్దారు కనుక కేసు పెడితే 6 జైలు శిక్ష, 2,000 రూపాయల జుర్మానా, లేదా 2 కలిపి విధించడానికి పిఓటి చట్టంలో వెసులుబాటు ఉంది. కానీ మనం ఎప్పుడు కూడా పిఓటి చట్టం కింద క్రిమినల్ కేసులు పెట్టిన దాఖలాలు మనం ఎప్పుడు చూస్తున్నాం? ఏవో హై ప్రొఫైల్ కేసులలో పెడతామని అంటారు తప్ప సాధారణంగా ఈ క్రిమినల్ ప్రొవిజన్ వాడిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో ఒక అంశం మీకు గుర్తు చేయాల్సింది ఏంటంటే 2006-2007 రాజశేఖర రెడ్డి గారి దగ్గరే 300-500 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉంది అని బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఒక చట్ట సవరణ చేశారు. అప్పుడు చేసి ఏమన్నారంటే ఎవరి దగ్గర అయినా సరే అసైన్మెంట్ భూమి కనుక ఉంటే ప్రభుత్వం ఇచ్చిన 90 గడువు లోపల గనక ఆ భూమిని ప్రభుత్వానికి సరెండర్ కనుక చేసినట్లయితే వారి మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు ఉండవు అని అప్పుడు సవరణ తీసుకొచ్చారు. ఇలాంటి జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న భూమి సరెండర్ చేశారు. ఇంకొక 4,000-5,000 ఎకరాలు కూడా అప్పుడు సరెండర్ అయినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ రోజున ఈ చట్టం తెలంగాణలో అమల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది. ఇప్పటికి కూడా అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు, కానీ దానికి చాలా మినహాయింపులు మనం క్రియేట్ చేసుకుంటూ వచ్చాం ఈ నీళ్ళలో. రెండవది, గత 2 వస్తున్నటువంటి వార్తల్లో టిఎస్ఐఐసి లాంటి సంస్థలు వాళ్ళు అసైన్డ్ భూముల్ని వెనక్కి తీసుకొని తిరిగి పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వాళ్ళకి కేటాయింపులు చేయొచ్చు అనేటువంటి ఒక అంశం ఉంది. కాబట్టి దాని ప్రకారము ఈటల రాజేందర్ గారు కూడా అటువంటి సంస్థకు నేను కోరాను. నేను కూడా ఒక పారిశ్రామిక అభివృద్ధిలో, ఒక కోళ్ల పరిశ్రమ అభివృద్ధిలో ఉన్నాను కనుక మీరు సేకరించి నాకు ఇవ్వండి అని కోరాను అనేటువంటిది ఆయన ఒక వాదనగా చెప్తూ వచ్చారు. అసలు ఇట్లా సేకరిస్తున్నప్పుడు సేకరించేటువంటి అధికారం అసైన్డ్ చేసినటువంటి భూముల్ని టిఎస్ఐఐసి లాంటి సంస్థలకు ఉంటుందా? తిరిగి పారిశ్రామికవేత్తలకి వాటిని కేటాయిస్తున్నప్పుడు ధరల వ్యత్యాసంలో ఉండేటువంటి దాన్ని ఎవరు భరిస్తారు? నిజంగా రైతులకి హక్కుగా ఎటువంటి ధర రావాల్సి ఉంటుంది? అంటే ఇందులో 2 వేరు కోణాలు ఉన్నాయి. ప్రజలు కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి దీంట్లో.
అంటే మన భూసేకరణ ఒకటి ఉంది, కానీ నిన్న ఈటెల రాజేంద్ర గారు వారు స్వయంగా చెప్పింది ఏంటంటే అక్కడ ఏపీఐసీసీ తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ సేకరించడం జరిగింది కాదు. అక్కడ అక్కడ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు భూములు కావాల్సి వచ్చినప్పుడు అనుసరించే మార్గం ఏంటంటే ఎవరైతే అసైనీస్ ఉంటారో, భూమి పొందిన వ్యక్తులు ఉంటారో, వాళ్ళతోటి ఆ భూముల్ని రాజీనామా చేపించడం అంటారు. రాజీనామా చేపించడమంటే ప్రభుత్వానికి సరెండర్ చేసేయటం. ఈ అసైన్మెంట్ భూమి నాకొద్దు అని వాళ్ళంతా వాళ్ళుగా రాజీనామా చేస్తారు. తహసీల్దార్కి సరెండర్ చేస్తే అప్పుడు అవి ప్రభుత్వ భూములుగా మారుతాయి. ప్రభుత్వ భూములుగా మారిన తర్వాత వాటిని ఎవరికో ఒకరికి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ అలాట్మెంట్ జరిగే లోపలనే భూమి ఖాళీగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కబ్జాలకు వెళ్ళిపోయి ఆ తర్వాత ఎప్పుడో అలాట్మెంట్ జరుగుతుంది. ఇట్లా మనం గత దాదాపు 2 దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చూసాము. ఎప్పుడైనా పెద్ద పెద్ద పరిశ్రమలకు భూములు కావాల్సి వచ్చినప్పుడు భూమిని సేకరించడం కాకుండా వాళ్ళతోటే రాజీనామా చేపించి వాటిని ప్రభుత్వ భూములుగా మార్చి వీళ్ళకి అలాట్మెంట్ చేస్తారు. అట్లా జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వాల్సిన పని ఉండదు, ఎందుకంటే నేనే వద్దని పోయి నా భూములు వద్దని నేను సరెండర్ చేస్తున్నాను. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అది పనికొచ్చే భూమి అయినా పనికిరాని భూమి అయినా ఏ వ్యక్తి కూడా నాకు భూమి ఉన్న తర్వాత నాకు వద్దని సరెండర్ చేయడు. అది ఒకప్పుడు జరిగేది 1950-60 ఆ ప్రాంతంలో వరకు జరిగేది, ఎందుకంటే భూమి శిస్తు చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళకి వచ్చే ఆదాయం కంటే భూమి శిస్తు ఎక్కువ ఉన్నప్పుడు ఆ పన్ను కట్టలేక మాకు భూములు వద్దని చెప్పి ప్రభుత్వానికి రాజీనామా చేసేవాళ్ళు. కానీ ఈ రోజున అసైన్మెంట్ భూముల్ని అట్లా ఉచితంగా ఎవరు రాజీనామా చేయరు. దాని వెనకాల ఎవరో బెదిరింపు లేకపోతే ఎవరో డబ్బులు ఇవ్వటమో లేదా ఇంకెవరైనా బుజ్జగింపులో ఏవో ఉంటే తప్ప సాధారణంగా ఒక అసైనీ వెళ్ళి తహసీల్దార్కి రాజీనామా పత్రం ఇచ్చి ఆ భూమి మీరు తీసుకోండి అని చెప్పిన సందర్భాలు ఉండవు. కానీ ఒకవేళ అలా రాజీనామా కనుక ఇస్తే నష్టపరిహారం ఇవ్వడం అనేది ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం ఉండదు. కానీ మీరు ఇంతకుముందు అన్నట్టుగా ప్రభుత్వం కనుక అసైన్మెంట్ భూములు తీసుకుంటే అది భూసేకరణ చట్టం కింద తీసుకున్నా ఏదైనా జీవోల ప్రకారం తీసుకున్నా అసైన్మెంట్ పట్టాలకు నియమం ఉంటుంది, ప్రభుత్వానికి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు తీసుకోవచ్చు అని. అట్లా తీసుకున్నా ఏ పద్ధతిలో తీసుకున్నా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని ఇటీవల గౌరవ హైకోర్టు తీర్పు. మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది మేకల పాండు కేసు దగ్గర నుంచి మీద వివాదం నడుస్తుంది అసైన్మెంట్ భూములకి నష్టపరిహారం ఇవ్వాలా వద్దా అని. దానికి క్విక్ గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొదట్లో అయితే అసైన్మెంట్ భూములకి ఎలాంటి నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత 92-93 ప్రాంతంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక జీవో జారీ చేసింది. అసైన్మెంట్ భూముల్ని కనుక ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం సేకరిస్తే నష్టపరిహారం ఇస్తాము పట్టా భూములతో సమానంగా. ఆ తర్వాత కొందరు కోర్టుకు వెళ్లారు, అదే మేకల పాండు కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఏమన్నారంటే అసైన్మెంట్ భూములు ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుంటే డబ్బులు ఇవ్వటం ఏంటి, మిగతా దానికోసం తీసుకుంటే డబ్బులు ఇవ్వకపోవటం అనేది సరైనది కాదు, ఇది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుంది అని వాదిస్తే గౌరవ హైకోర్టు స్పష్టంగా ఏం పేర్కొంది అంటే అసైన్మెంట్ భూములు మీరు దేనికోసం తీసుకున్నా పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అని హైకోర్టు పేర్కొంది. దాని మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఆ కేసు డిస్మిస్ అయింది, అంటే హైకోర్టు చెప్పింది సరైనదిగా భావించాలి. ఈ లోపల 2013 భూసేకరణ చట్టం వచ్చింది. భూసేకరణ చట్టం ఏమంటది, అసైన్మెంట్ భూములు తీసుకున్నా పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్తుంది. భూసేకరణ చట్టంలో నియమం ఉన్నా సరే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని భూసేకరణ చట్టం కింద అసైన్మెంట్ భూములు తీసుకోకుండా ఏదో జియో ప్రకారమో లేదా మీరు 3 ఏళ్లలో సాగు చేసుకోలేదు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నామనో ప్రభుత్వానికి అవసరం ఉంటే తీసుకోవచ్చు అని పట్టాల ఉంది కాబట్టి తీసుకుంటున్నామనో రకరకాల సాకులు చెప్పి ఆ భూసేకరణకు బయట ఉన్న మార్గాల ద్వారా భూములు తీసుకోవటం మొదలు పెట్టింది. దాని మీద ఇటీవల 2 తీర్పులు వచ్చాయి గౌరవ హైకోర్టు, 2 తెలంగాణ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ 2 తీర్పులలో చాలా స్పష్టంగా చెప్పిన అంశాలు 2. ఒకటి, అసైన్మెంట్ భూములని తీసుకున్న పట్టా భూములతో సమానంగా నష్టపరం ఇవ్వాలి మీరు ఏ పద్ధతిలో తీసుకున్నా. ఎందుకు అంటే ఇప్పటికి కూడా భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోయినా రాజ్యాంగ హక్కు మానవ హక్కు కాబట్టి మీరు వాళ్ళు బతకడాని కోసం భూమి ఇచ్చారు అది తీసుకున్నప్పుడు నష్టపరం ఇవ్వాల్సిందే అని చెప్పారు. అక్కడితో ఆగకుండా నష్టపరిహారం కానీ మీరు ఇవ్వకపోతే ఎన్నేళ్ల తర్వాతనైనా వారు మాకు నష్టపరిహారం ఇవ్వాలని అడగొచ్చు, లాచెస్ ప్రిన్సిపల్ ఇక్కడ వర్తించదు, మీరు నష్టపరం ఇవ్వాల్సిందే తీర్పిచ్చింది. కానీ మనం అమల్లో చూస్తుంటాం, అమల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం పట్టా భూములు తీసుకున్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తూ ఉంటుంది, అసైన్మెంట్ భూముల్ని తీసుకున్నప్పుడు ఇంకోలా వ్యవహరిస్తుంటుంది. కానీ చట్ట నియమం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. గతంలో అసైన్డ్ భూములు ఉన్నటువంటి రైతులు వాళ్ళ కుటుంబ అవసరాల కోసం కావచ్చు, ఇతర ఆర్థిక అవసరాల కోసం కావచ్చు, అమ్ముకోవాలని నిర్ణయించుకొని ఏదైనా అడ్వాన్స్ తీసుకున్నటువంటి సందర్భంలో అది పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ఇతరులకి కానప్పుడు, ఇటువంటి గ్యాప్స్ వచ్చినప్పుడు తిరిగి ఆ అసైన్డ్ రైతులు ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారము వాళ్ళు ధరలు పొందేటువంటి అవకాశం ఉంటుందా? అసలు అటువంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఎట్లా రైతులు తమ వాదనను వినిపించుకోవాలి?
అంటే ఒకటి అసలు అసైన్మెంట్ భూములు అమ్ముకోవటమే చెల్లదు. మీరు అమ్మితారు అంటే అసలు ఆ కొనుగోలునే చట్టం గుర్తించదు. కొంత డబ్బులు తీసుకున్నా లేదా ఇప్పుడు ఎక్కువ రేట్లు పెరిగినా అసలు ఆ కొనుగోలే చెల్లదు కాబట్టి అసలు ఈ ప్రశ్ననే రాదు. కానీ ఇక్కడ అసలు చర్చ ఎక్కడ వస్తుంది అంటే అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు మీద ఆ షరతులతో ఉన్నాక అంటే దాని మీద నిబంధనలు ఉంచాలా ఎత్తేయాలా ఆ కండిషన్ ఉంచాలా తీసేయాలని దేశవ్యాప్తంగా పెద్ద చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఏమంటున్నారు, మీరు అసైనికి కనుక అమ్ముకునే స్వేచ్ఛ ఇవ్వకపోతే రేట్లు తక్కువ అవుతున్నాయి, తక్కువ రేట్ల కన్నా వాళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది, లేదా ఇంట్లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం అమ్మాలనుకున్నప్పుడు అది ఉపయోగపడట్లేదు కాబట్టి ఆంక్షలు ఎత్తేయాలని ఒక వాదన నడుస్తుంది. ఇంకొక వాదన ఏంటంటే అసైన్మెంట్ భూముల మీద ఆంక్షలే లేకపోతే పేదల దగ్గర ఉన్న ఆ మాత్రం కొద్ది భూమి కూడా మిగలదు, 25 లక్షల ఎకరాలు తెలంగాణలో అసైన్మెంట్ భూమి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ లో ఒక 30-35 లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉంది, ఈ 50-60 లక్షల ఎకరాల భూమి 5-6 ఏళ్లలో పూర్తిగా పేదల చేతిలో లేకుండా పోతుంది కాబట్టి ఆంక్షలు ఉండాల్సిందే అని ఇంకొక వాదన. మనం పక్కనున్న రాష్ట్రాల అనుభవాలు చూస్తే కర్ణాటక రాష్ట్రం ఏమంటుంది, అసైన్మెంట్ భూములు ఏవైతే ఇచ్చారో 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతితో అమ్ముకోవచ్చు కర్ణాటకలో. ఉత్తరప్రదేశ్ లో 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతితో అమ్ముకోవచ్చు. మధ్యప్రదేశ్ లో 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంటి స్థలాలకు ఇచ్చినవి అయితే 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. ఈ రోజున మనం అందరం చర్చ చేయాల్సింది ఏంటంటే ఇది చాలా కీలక అంశం, చాలా సెన్సిటివ్, చాలా కీలక అంశం. అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోల మీద నిషేధం కొనసాగాలా వద్దా, కొనసాగితే ఇంకేమైనా సడలింపులు ఇవ్వాలా. ఇది రెండు వైపులా పదునున్న కత్తి. ఒక వైపున ఏమనిపిస్తుంది అంటే పేదలకి భూమి ఉండి ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోతున్నా పెళ్లికో ఇంకో దానికో కనీసం ఆ భూమి అమ్ముకొని బాగుపడతాం లేకపోతే ఆ భూమి ఉండి ఎందుకు అని ఒక వాదన వినపడుతుంది. రెండోది అవకాశం ఇస్తే వాళ్ళకి భూములే మిగిలవు కదా అనేది. దీని మీద ఇది దానికి ఏమి సూటి సమాధానం ఏమి లేదు. పక్క రాష్ట్రాల అనుభవాలు ఏం చెప్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇన్నేళ్లుగా జరుగుతున్నది ఏంటి, ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చట్టంలో కొద్ది మార్పు చేర్పులు అయితే కావాలి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు, ఈ అసైన్మెంట్ భూముల మీద చర్చ జరగాలి, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల తోటి మీటింగ్ పెడతామన్నారు, ఆల్ పార్టీ మీటింగ్ పిలుస్తామన్నారు. అంటే ఎప్పుడైనా ఈ అసైన్మెంట్ భూముల చర్చ ఏమవుతుందంటే ప్రజల కోణంలో కాకుండా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయిన సంఘటనలు ఎందుకో అందుకు లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు అందులో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి పెద్ద ఎత్తున అసైన్మెంట్ భూముల చర్చ జరిగింది, దాని మీద సవరణల దాకా వెళ్ళింది, చట్ట సవరణల దాకా. ఇప్పుడు మళ్ళా ఇంకో పెద్ద ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి మళ్ళీ అసైన్మెంట్ భూముల చర్చ జరుగుతుంది. కానీ ఈ కోణంలో కాదు చర్చ జరగాల్సింది. మీలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని చర్చని ముందుకు నడపాల్సింది ఏంటంటే అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళ కోణంలో, పేదల కోణంలో, అసైన్మెంట్ భూమి కలిగిన పేదల కోణంలో ఏం చేస్తే మంచిది, పిఓటి చట్టంలో ఇంకేమైనా మార్పులు రావాలా అని కనుక చర్చ జరిగితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇదే సందర్భంలో ఒక రెండు అంశాలు కీలకంగా గమనిస్తున్నది ఏంటంటే చాలా ధైర్యంగా కొంతమంది మేము 100 ఎకరాల భూమి కొనుక్కున్నాము, బ్యాంక్ లోన్లు కూడా తీసుకొని పెట్టుబడులు పెట్టాము, అది మేము చట్టబద్ధంగా కొనుక్కున్నటువంటి భూములే అనేది ధైర్యంగా ప్రకటిస్తున్నారు. అసలు 1973 భూగరిష్ట పరిమితి చట్టం ఉన్నప్పుడు చాలా మంది ఎట్లా 100 ఎకరాలు మేము కొనగలుగుతున్నామని ధైర్యంగా బహిరంగంగా చెప్పగలుగుతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న ముందుకు వస్తున్నది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉండేటువంటి పరిమితికి మించి అసలు భూములు ఎలా కొనగలుగుతున్నారు అనేది ఒక ప్రశ్న. అంటే ఆ చట్టం ఉందా లేదా మీకు మాత్రమే అనుమానం, అది అమలు చేసే అధికారులకు కూడా ఉంది అనుమానం ఆ చట్టం ఉందా లేదా అని చెప్పి. ఎవరైతే భూకమిత ఆ చట్టాన్ని అమలు చేయాలో అధికారులు అడుగుతుంటారు, సునీల్ చట్టం ఉందా లేదా అని అడుగుతుంటారు. అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ ఉందో, భూ పరిమితుల మీద భూ కమతాల మీద పరిమితి తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఇంకా అమల్లో ఉంది. ఆ చట్టం ఏమంటది, ఎవరైనా సరే 7 ఎకరాల నుంచి 54 ఎకరాలకు మించి భూమి కలిగి ఉండడానికి వీల్లేదు. భూమి రకాన్ని బట్టి తడి భూమ మెట్ట భూమ దాని క్లాసిఫికేషన్ బట్టి ఎక్కువ 54 ఎకరాల కంటే మించి ఉండడానికి వీలే లేదు ఏ భూమి అయినా సరే 7 నుంచి 54 ఎకరాల రేంజ్. అయినా ఈ రోజున మనం ఏం చూస్తుంటాం, మీరు అన్నట్టుగా బాహాటంగానే నా దగ్గర 100 ఎకరాలు ఉంది, నా దగ్గర 200 ఎకరాలు ఉందని ఏదో ఒక సందర్భంలో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. అక్కడ దాకెందుకు ఆ డివిజన్ పేరుని చెప్పను కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక రెవెన్యూ డివిజన్ లో ఒక 10-15 ఏళ్ల క్రితం అనుకుంటాను ఒక చిన్న స్టడీ, అప్పటికి ఆధార్ లింకులు జరగలేదు, రెవెన్యూ రికార్డులలో ఆధారాన్ని నమోదు చేయడం అప్పుడప్పుడే మొదలవుతుంది. పైలట్ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ లోని ఒక జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్ లో అన్ని గ్రామాలలో ఆధార్ లింకు ఆధార్ నంబర్ వేసుకుంటూ వెళ్తే అప్పటిదాకా ఏ రెవెన్యూ గ్రామం రికార్డు ఏ సపరేట్ గా ఉండేది, మీకు 4 గ్రామాలలో భూమి ఉంటే మొత్తం కలిపి ఎంత భూమి ఉందో చూసే విధానం కూడా లేదు. అక్కడ ఒక ఆడియో చేసిన పనుల్లో ఏంటంటే రెవెన్యూ రికార్డులో ఆధార్ నంబర్ వేశాడు, అట్లా వేసి ఎవరికి ఎంత భూమి ఉందని చూస్తే ఒకే ఒక్క రెవెన్యూ డివిజన్ లో
150,000 ఎకరాల భూమి అధికారికంగా భూ రికార్డుల మేరకే సీలింగ్ కంటే ఎక్కువ ఉంది. కానీ ఏం చర్యలు తీసుకోవడానికి లేదు, అంటే పొలిటికల్ విల్లు లేదు కాబట్టి సీలింగ్ చట్టాలు అమలు చేయడం లేదు ఒకటి. రెండోది ఈ కలి భూమి ఎక్కున్న వాళ్ళు కూడా దీనికి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక ప్రధానమైన లూప్ హోల్ వీళ్ళు వినియోగించుకుంటుంది ఏంటంటే కంపెనీల పేరుతో భూములు కొంటూ ఉంటారు. ఒకే వ్యక్తి 4 కంపెనీలు పెడతారు, ఒక్కొక్క కంపెనీ సపరేట్ లీగల్ ఎంటిటీ అవుతుంది కాబట్టి ఒక్కొక్క కంపెనీ 50 ఎకరాలు ఉండడానికి అవకాశం. మనం చాలా సందర్భాల్లో చూస్తాం ఒకే వ్యక్తి చెందిన ఉంటారు, 2-3 వ్యక్తులు ఉంటారు, వాళ్ళే అన్ని కంపెనీలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉంటారు. కానీ ఒక్కొక్క కంపెనీకి 50 ఎకరాలు ఉంటారు, మొత్తం కలిపి చూస్తే 200 ఎకరాలు, 300 ఎకరాలు, 400 ఎకరాలు దాకా పోతుంది. ఇది ఒక లూప్ హోల్. రెండోది ఏం చేస్తున్నారు, నేనే వ్యవసాయ భూమిని కొంటాను, సపోజ్ ఆ ల్యాండ్ కి పరిమితి 50 ఎకరాలు ఉంది అనుకుంటే నేను 50 ఎకరాల వ్యవసాయ భూమిని కొంటాను, దీన్ని నేను వ్యవసాయేతర భూమిగా మారుస్తా, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద మారుస్తా. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద మారగానే మళ్ళీ చట్టం వర్తించదు, మళ్ళీ ఒక 50 ఎకరాలు కొంటాను. అంటే దీంట్లో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకోవటం ఒకటైతే, రాజకీయ సంకల్పం ఎట్లాగూ లేదు, ఎవరు అడగట్లేరు, ఎవరు చర్యలు తీసుకోలేదు కాబట్టి బాహాటంగానే భూ పరిమితి చట్టాన్ని ఉల్లంఘిస్తూ భూములు కలిగి ఉంటున్నారు. చిట్ట చివరి ప్రశ్న, ఇప్పుడు ధరణి వెబ్సైట్ ఉనికిలోకి వచ్చింది, మేము రాయల్ రెవెన్యూ రికార్డులు అన్ని సరిచేసిన తర్వాత చాలా వివరంగానే దాంట్లోకి ఎక్కించామని ప్రభుత్వం ప్రకటించింది, ఒక చట్టంలో మార్పులు కూడా చేశారు. కానీ నిన్న ఈటల విషయంలో కూడా మళ్ళీ అకస్మాత్తుగా ఒక ఎంక్వైరీ వేయడము, వీళ్ళందరూ వెళ్ళి నిజంగానే 66 ఎకరాలు అసైన్డ్ భూమి కబ్జాకు గురైంది అని చెప్పి అక్కడ బోర్డులు బాతడము, ఇదంతా చూస్తుంటే అసలు ఈ చట్టం ధరణి చట్టంలో లూపోల్స్తోనే ల్యాండ్ రికార్డ్స్ ఎక్కినాయా, లేదా ల్యాండ్ రెవెన్యూ అధికారులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి ఇవాళ అకస్మాత్తుగా అవసరాన్ని బట్టి స్పందిస్తున్నారా, మీరేమనుకుంటారు? రెండు కారణాలు, రెండు ఉన్నాయి. ఎప్పుడైనా అవసరం బట్టి స్పందిస్తున్నారు కాబట్టి జరుగుతుంటాయి. కానీ ఒక్కటి నేను చాలా మొదటి నుంచి చెప్తున్నాను, ధరణిలో రికార్డులు 100కి 100% సరిగ్గా ఉన్నాయని మనం భావించిన అది లేవనే విషయం పక్కన పెడితే, కాసేపు చర్చ కోసం మనం భావిద్దాం, ధరణిలో 100కి 100% రికార్డులు సక్రమంగానే ఉన్నాయని మీరు అనుకున్నా, ఈ రికార్డులకి భూమికి పొంతన లేదు. రికార్డులు ఇక్కడ సరిగ్గా కనపడుతుంటాయి కానీ ఇందులో ఉన్న మీరు సర్వే నెంబర్ తీసుకెళ్లి భూమిలో చూస్తే కనుక ఇది ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి. అంటే మనం పునాది లేకుండానే బ్రహ్మాండమైన ఇల్లు కట్టినట్టు ధరణి ద్వారా. ఆ ఇల్లు కూడా సరిగ్గా లేదని మనం చాలా మంది వాదిస్తున్నాం. కాసేపు ఇల్లు బాగుంది, బ్రహ్మాండమైన ఇల్లు కట్టారు అనుకున్నా పునాది సరిగ్గా లేదు, అంటే సర్వే రికార్డులు సరిగా లేవు. సర్వే నెంబర్ 4లో పలానా కంపెనీకి 4 ఎకరాలు ఉందని చూస్తే ఈ నెంబర్ ఎక్కడుందో చెప్పే పరిస్థితి లేదు. ఇక రెండోది అసైన్మెంట్ భూముల విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా, ఈ అమ్మకాలు కొనుగోలు, ఈ లావాదేవీలు అన్ని కూడా రికార్డులోకి రావు. ఎందుకంటే అసైన్మెంట్ భూములు కొనుగోలు అమ్మకాలు చెల్లవు కాబట్టి ఏం జరిగినా అనధికారికంగా జరుగుతుంటాయి. అసైన్ భూమి నుంచి కొనుక్కుంటారు, వీళ్ళ ఆధీనంలో పెట్టుకుంటారు, దాన్ని వాడటం జరుగుతూ ఉంటుంది. కానీ కాగితాలు ఏమి రిజిస్టర్ కావు, అది వాళ్ళు రాసుకున్న కాగితాలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎప్పుడన్నా ఇలా కంప్లైంట్ వచ్చినప్పుడు, ఎప్పుడన్నా సమాచారం ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి దాని మీద యాక్ట్ చేసుకొని వేరే వాళ్ళు ఉన్నారని చెప్పాల్సిందే తప్ప, ధరణి రికార్డుల ఆధారంగా ఎంత అసైన్మెంట్ భూమి అన్ని ఆక్రాంతం అని చెప్పడానికి వీలు కూడా లేదు. రెండు, ఆ పొరపాటు సరిదిద్దాలంటే మొదటి నుంచి భూముల మీద పనిచేసిన వాళ్ళందరం చెప్తున్న మాట ఏంటి, భూములను సర్వే చేసి రికార్డులు సరి చేయండి, కానీ భూముల సర్వే జరగకుండా మీరు ఎన్ని రికార్డులు ఏం చేసినా, ఈ కంప్యూటర్ నుంచి ఆ కంప్యూటర్ పెట్టినా, ఈ వెబ్సైట్ తీసి ఆ వెబ్సైట్ పెట్టినా అది పూర్తి పరిష్కారం అయితే కాదు. ధన్యవాదాలు సునీల్. ఇది మిత్రులారా రాష్ట్రంలో భూమి సమస్య మరోసారి సమగ్రంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో ఒక రాజకీయ ప్రకంపనగా మిగిలిపోకుండా అసైన్డ్ భూముల విషయం కావచ్చు, లేదా గరిష్ట భూ పరిమితి చట్టానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, పేదల చేతుల్లో భూమి ఉండేటట్టుగా ఎటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది, నిజంగా అక్రమంగా కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కేవలం ఇది ఒకళ్ళిద్దరు వ్యక్తులకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఎట్లా వేగంగా స్పందించాలి అనేటువంటిది మనం స్పష్టంగా ప్రజల పక్షాన అడగాల్సినటువంటి అవసరం ఉంది. ధన్యవాదాలు.